కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు కదాచ. ఇది నా యొక్క అధికారం. యు గాట్ ది రైట్. ఈ కర్మ నిమిత్తమే ఈ కాయం వచ్చింది. ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు డు. ఈ కర్మకాయం నిమిత్తమే కాలం వచ్చింది. ద టైం ఇస్ దేర్ సో దట్ యు మే డు. కాల కర్మ కారణమును కూడాను మన కర్తవ్యంగా విశ్వసించి దీని పనిలో ప్రవేశించాలి. దేర్ఫోర్ అండర్స్టాండ్ the time and the body and the duty and discharge of responsibility. గుర్తించినటువంటి వాడే యేసు. Is యేసు has known this fundamental truth. తల్లి మేరీ చాలా మరియా చాలా గొప్ప భక్తురాలు. Mother Maria Mary is an ardent devotee. ఆమె నిరంతరం కూడాను దైవ చింతనే బోధించేటువంటి ఈ బిడ్డకు. She always taught her son to think of God continuously. ఒకనాడు one day ఒక పర్వతం పైన కూర్చొని సిట్టింగ్ ఆన్ ద మౌంటెన్ టాప్ తల్లి మరణించిన తర్వాత తల్లి చాలా బాధపడుతుండాలి. మదర్ వాస్ ఫీలింగ్ సో సాడ్ బికాజ్ ది డెత్ ఆఫ్ హర్ హస్బెండ్. కూర్చున్నాడు 12 దినములు. హి సాట్ దేర్ ఫర్ 12 డేస్. ఏమిటి ఈ అటాచ్మెంట్? వాట్ ఇస్ దిస్ అటాచ్మెంట్? ఈ అటాచ్మెంట్ ఎక్కడ నుంచి వచ్చింది? వేర్ ఫ్రమ్ ఇట్ కమ్స్? అది యోచన చేశాడు. హి ఎంక్వైర్డ్ ఫెలో. మనము పెంచుకున్నదే. ఇట్స్ వన్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్. బట్ ఇట్ ఇస్ నాట్ గాడ్స్ గిఫ్ట్. బట్ ఇట్స్ నాట్ గాడ్స్ గిఫ్ట్. ఇది దైవం యొక్క గిఫ్ట్ కాదు. దిస్ అటాచ్మెంట్ ఇస్ నాట్ గాడ్స్ గిఫ్ట్. దైవం యొక్క గిఫ్ట్ బ్లిస్. బ్లిస్ ఇస్ గాడ్స్ గిఫ్ట్. దైవం యొక్క గిఫ్ట్ ది పీస్. గాడ్స్ గిఫ్ట్ ఇస్ పీస్. దైవం యొక్క గిఫ్ట్ ట్రూత్. గాడ్స్ గిఫ్ట్ ఇస్ ట్రూత్. దట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్. దట్ ఈస్ ది గాడ్స్ గిఫ్ట్. ఇవంతా మధ్యలో కదిలిపోయేటువంటి మేఘములే. ఆల్ ద రెస్ట్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్. దీనిని భగవద్గీత యందు మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. This is the declaration of Bhagavad Gita that says there's no mother, there's no father, no wealth, no wife, no family, no wealth whatsoever. Be careful. ఎవరు సన్ను ఎవరు బిడ్డ ఎవరు తల్లి ఏ మాత్రం దేహానికి దేహానికి సంబంధమే. It's only body connection. Actually speaking, who is the mother, who is the son? నేను తల్లి నుంచి వచ్చానని భావిస్తున్నాడు చాలా మూర్ఖుడు. A foolish one thinks that he is born to his mother. From mother. He thinks that he is from mother. Not from mother, through mother. That is important. He is not from mother, he is through mother. That is important. కాబట్టి through mother. అందరు through mother నుంచి వచ్చేవాడు కానీ not from mother, from God. So all are through mother but we are from God. ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి. We have to know this truth clearly. అందరూ భగవంతుని యొక్క బిడ్డలే. All are the children of God. Brotherhood of man, fatherhood of God. This is the substance of brotherhood of man and fatherhood of God. క్రమేణా రెండు కూడాను ఏకమైపోతుంది. Gradually they become unified. Father property లో son-కు right వచ్చేస్తుంది. The son has a right on father's property. కనుక ఆ రైట్కి మనం ఫైట్ చేస్తూ రావాలి. So we have to fight for that right. అది ఏ మానవుని యొక్క ప్రధానమైన సాధన. దట్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పాత్ దట్ వన్ షుడ్ దైవమునకు సమీపానికి 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 పోవడానికి పూనుకోవాలి. వన్ షుడ్ ట్రావెల్ క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్. అది ఏ సాధన? దట్ ఇస్ స్పిరిచువల్ పాత్. సాధన అంటే ఉంటే జపం చేసుకోవడం సాధన కాదు. ఇట్స్ నాట్ హోల్డింగ్ టాలిస్మన్ ఇన్ హ్యాండ్. జపంలో కూర్చోవడం సాధన కాదు. నాట్ సిట్టింగ్ ఇన్ మెడిటేషన్. టైం వేస్ట్. ఇట్స్ ఆల్ టైం వేస్ట్. మెడిటేషన్ చేస్తున్నావు అనుకుంటారు. యు థింక్ యు ఆర్ మెడిటేటింగ్. ఎవరిని చేస్తున్నావు మెడిటేషన్? నువ్వు. ఆన్ హూమ్ ఆర్ యు మెడిటేటింగ్? నీవు వేరు, దైవం వేరుగా ఉన్నాడా? డు యు థింక్ దట్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్? నీవు దైవాన్ని మెడిటేషన్ చేస్తున్నావు అంటే నీవు వేరు, దైవం వేరు. వెన్ యు సే దట్ యు మెడిటేట్ ఆన్ గాడ్ ఇట్ మీన్స్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్. నీవు దైవం యొక్క నామాన్ని స్మరిస్తున్నావు అంటే నీ పేరు వేరు, దైవం పేరు వేరు. వెన్ యు చాంట్ హిస్ నేమ్ యువర్ నేమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ నేమ్. ఈ సెపరేషన్ ని అభివృద్ధి చేస్తుండాలి. దిస్ డెవలప్స్ ద ఫీలింగ్ ఆఫ్ సెపరేషన్. ఈ సెపరేషన్ ఉండకూడదు మనకు. దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్ లైక్ దిస్. ఈ డిటాచ్మెంట్ ఉండకూడదు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ దిస్. ఈ అటాచ్మెంట్ ఉండకూడదు. దేర్ షుడ్ నాట్ బి అటాచ్మెంట్. ఓన్లీ ఏకత్వం. ఇట్స్ ఓన్లీ వన్ పాయింట్ ఇట్ ఇస్ యూనిటీ. అది నిజమైన దైవం నా యొక్క హృదయవాసి. గాడ్ డ్వెల్స్ ఇన్ మై హార్ట్. ఎక్కడ ఉన్నాడు నీకు దైవం? వేర్ ఇస్ గాడ్? దైవ భావమే నీకు హృదయం కాదు. ఇది హృదయం, హృదయం కాదు, గ్రాయి. ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ నో డివైన్ థాట్ ఇట్స్ నాట్ హృదయ హార్ట్. It is a stone. Stone. It is a stone. Hrit daya. Daya galigina hrudayame ee hrudayamu. Hrit daya. That which daya is compassion. Compassion lekapothe this is only stone. When there is no compassion, it is only a stone. Kalkane manam innadu compassion develop chesukovali. So today we have to develop compassion. Adi ye Jesus ichinatundi prema tattvamu. That is the principle of Jesus. Love. 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 Love.
love. Love is God. Live in love. Love is God. Live in love. Kanukani, start the day with love. Start the day with love. Fill the day with love. Fill the day with love. Spend the day with love. Spend the day with love. End the day with love. End the day with love. This is the way to God. This is the way to God. కనుక మనం ప్రేమ ప్రేమ ప్రేమతోనే ఉండాలి. Therefore we should live in love continuously. అటువంటి వాడే దైవానికి పరమ ప్రీతి కలిగినటువంటి వాడు. He is beloved to God. గోమత్ భక్తః అతనే నా భక్తుడు అని కూడా ఇంట్లో ఉంటుండాలి. And here this book contains that saying that he is beloved to me, to God. ఎవడు ప్రేమతో ఉంటున్నాడో దైవ ప్రేమను ఆశిస్తాడు వాడే నాకు నిజమైనటువంటి యొక్క మిత్రుడు. The one full of love is a friend of God. కానీ ఈనాటి ఫ్రెండ్స్ చాలా విరుద్ధమైన ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆఫ్ టుడే దే యాక్ట్ ఇన్ ఏ కాంట్రడిక్టరీ వే. పాకెట్లో మనీ ఉంది. దేర్ ఇస్ మనీ ఇన్ ద పాకెట్. ఫాదర్ పొజిషన్ బాగా ఉంది. ఫాదర్ ఇస్ కంఫర్టబుల్ పొజిషన్. హలో 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 హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అంతా వస్తారు. హి విల్ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ సేయింగ్ హలో హలో. పాకెట్ లో మనీ లేదు. పాకెట్ ఇస్ ఎంప్టీ. ఫాదర్ పొజిషన్ పోయింది. ఫాదర్ లాస్ట్ హిస్ పొజిషన్. నో గుడ్ బై. గుడ్ బై కూడా చెప్పరు వాడు. నో వన్ వుడ్ ఎవర్ సే ఇవెన్ గుడ్ బై. ఇది ఆ మన ఫ్రెండ్షిప్. ఇస్ దట్ ఫ్రెండ్షిప్? గాడ్ ఇస్ నాట్ లైక్ దట్. గాడ్ ఇస్ నాట్ లైక్ దట్. గాడ్ ఇస్ ఆల్వేస్ విత్ యు, ఇన్ యు, అరౌండ్ యు. గాడ్ ఇస్ ఆల్వేస్ విత్ యు, ఇన్ యు, అరౌండ్ యు. అలాంటి మిత్రుని మనం సంపాదించుకోవాలి. హూ షుడ్ హావ్ సచ్ ఎ ఫ్రెండ్. కనుకనే రియల్ మిత్ర ఫ్రెండ్ ఇస్ గాడ్. So actually speaking, real friend is God.